కాసరకాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాసరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి, బెల్లం, చింతపండు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, నూనె. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, మరి కాసరకాయ గుజ్జు కూరని తయారు చేసేద్దాం. అలాగే ఫస్ట్ ఆ గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దానికి మసాలా, ఇంకా ధనియాలు, బెల్లం, కారం, చింతపండు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఓ ఇవన్నీ కలిపి గుజ్జు చేయాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసి ఇవన్నీ వేసి అలా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మామూలుగా పచ్చివే పేస్ట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, కారం, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసాం. ఆ పేస్ట్ ఇక్కడ మన దగ్గర రెడీగా ఉంది. గుజ్జు కూరకి ఈ పేస్ట్ కావాలి కంపల్సరీ. బెల్లం కూడా వేసాం, బెల్లం. సో పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇంకా కూర ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేనా? సో మనం ఈ కూర వండాలంటే ముందుగా గుజ్జు తయారు చేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. సో ఈ కాసరకాయలు ఇక్కడ హైదరాబాద్ లో దొరకవు, ఇక్కడ దొరకవు, అక్కడి నుంచి తెప్పించుకోవాల్సిందే. ఓకే, ఎవరు వచ్చినా వెళ్ళారా? మా హస్బెండ్ వెళ్ళారు, తీసుకొచ్చారు. తీసుకొచ్చారు కానీ అవి ఒకటి ఉన్నాయి, అవి వండుకోవాలని కూడా తెలియాలి కదా. అవి అందరికీ తెలుసు, కన్నడ స్పెషల్. ఇవి ఎప్పుడు దొరుకుతాయా? సీజనల్? సీజనే, ఇప్పుడు సీజనే. ఓ, ఈ సీజన్లో ఆనపకాయలు, కాసరకాయలు రెగ్యులర్గా ఎన్ని వెరైటీ, నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేస్తారు వీటితో. కరివేపాకు కూడా కాసరకాయలు కూడా వేసే, ఉల్లిపాయలు వేగక్కర్లేదు, వేసేయచ్చు. ఈ రెండు కలిపి వేగు. ఏమిటో ఇవి చూడటానికి విచిత్రంగా ఉన్నాయి నాకు. నేను ఎప్పుడు చూడలేదు కాసరకాయలు. సో మూత పెట్టేసి ఆయిల్లో మనం కాసరకాయల్ని బాగా ఫ్రై చేసుకుంటాం. అది వేసేసే ఇంకా పేస్ట్ మసాలా ఉడికిపోతాయి. మనం ముందుగా తయారు చేసిన కాసరకాయ గుజ్జు కూరకి గుజ్జు ఇది. ఉప్పు, పసుపు కూడా వేసి పసుపు కూడా వేసి కొంచెం పసుపు కొద్దిగా అంత. సో ఇలా బాగా గుజ్జుని అంతా కలిసి ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మీకు భలే దొరుకుతాయి పద్మగారు, ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏమైనా భలే తీసుకొస్తారు? ఇవన్నీ రెగ్యులర్గా వాడుకునేవి మా ఇంట్లో, వాడేవి ఆ పప్పు కూడా నేను రొటీన్గా ఇంట్లో చేసేదే. అది ఎప్పుడు చేస్తుంటారు? రెగ్యులర్గా చేస్తుంటాను, రెగ్యులర్గా చేసేదే కదా, ఏం చూపిస్తానులే టీవీలో అనుకున్నాను. వేరే వాళ్ళు అడిగారు ఆ పప్పు చూపించండి అని చెప్పేసి, అందుకని చెప్పేసి మరి నా పప్పు చూపించాను అనమాట. మనకి రొటీన్ ఉండే ఈ కాసరకాయలు ఇక్కడ రావు కానీ చాలా బాగుంటుంది అది. ఒక రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది అంటున్నారు కదా? 1 వీక్ ఉంటుంది, 1 వీక్ 10 డేస్ నిల్వ ఉంటుంది. మీకు ఉల్లిపాయలు కూడా అలా కనపడకూడదు అనుకుంటే అవి కూడా మెత్తగా మిక్సీ వేసేసుకోవచ్చు దీంట్లో కలిపేసి. ఇది ఈ గుజ్జులో వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ తినే అవి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేయచ్చు.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసే స్టవ్ ఆఫేనా కొత్తిమీర చల్లేసి సర్వింగ్ బౌల్లో తీసుకో కాసరకాయ గుజ్జు కూర తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు కాసరకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం ఎండు కొబ్బరి బెల్లం చింతపండు జీలకర్ర ధనియాలు కరివేపాకు కొత్తిమీర పసుపు నూనె. కాసరకాయ గుజ్జు కూర తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన వెంటనే కొద్దిగా జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కాసరకాయలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్ వేసి కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసి మిశ్రమం అంతా నూనెలో బాగా వేగేలాగా వేయించుకోవాలి. బాగా వేగి నూనె వదులుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాసరకాయ గుజ్జు కూర.